हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चारी स्टूड्स। ना पेरु चंदुचारी। फ्रेंड्स, नेनु मीकु ई वीडियो गुरिंचि विवरिंचे मुंदु मा चैनल नी फस्ट टाइम चूस्तुन्न वारैते सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वच्चि आ वीडियोनु मोदटगा मीरे चूडवच्चु। सो फ्रेंड्स, इप्पुडु मनमु तेलंगाणलो ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా కట్టాలి అంటే దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి, సో ఆ పేమెంట్ ఎలా చేయాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. సో దానికి ముందుగా మన దగ్గర ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉండాలి. సో దాంట్లో యుఎస్సి నంబర్ అనేది ఉంటుంది. సో ఆ దాని ద్వారా మనము ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పేమెంట్ ఈజీగా చేయవచ్చండి. సో దానికి గాను ముందు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. గూగుల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సెర్చ్ బటన్లో టిఎస్ఎస్పి డిసిఎల్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ టిఎస్ సదరన్ పవర్ డాట్ కామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, టిఎస్ఎస్పి డిసిఎల్. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, సో ఈ పేజ్ అనేది ఓపెన్ అయ్యి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పే యువర్ బిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చేంజెస్ యు మేడ్ మే నాట్ బీ సేవ్డ్ అని చెప్పి చూపెట్టి లీవ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది ఆటోమేటికలీ నెక్స్ట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అనే వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఆన్లైన్ పేమెంట్ అనే పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి, ప్లీజ్ ఎంటర్ ద 9-డిజిట్ యుఎస్సి నంబర్ యాజ్ మెన్షన్డ్ ఆన్ యువర్ బిల్ అని చెప్పి. అంటే మన యొక్క కరెంట్ బిల్లులో యుఎస్సి నంబర్ అని చెప్పి 9-డిజిట్ నంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ద్వారా మనం పేమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఆ నెంబర్తో మనము పేమెంట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం పేమెంట్ చేయడానికి కొన్ని బిల్ డెస్క్లు ఉన్నాయన్నమాట. సో ఆ బిల్ డెస్క్లు ఒకటి టీవీ వ్యాలెటు, ఇంకోటి బిల్ డెస్క్, ఇంకోటి పేటిఎం, ఇంకోటి ట్రాన్స్కో అష్యూర్డ్ అని చెప్పి ఉంటుంది. సో ఇందులో మనకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయవచ్చు. సో నేను ఇక్కడ బిల్ డెస్క్ తీసుకుంటున్నాను, చూడండి ఒకసారి. బిల్ డెస్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి ఇలా కనిపించేస్తుంది ఫుల్గా, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని వస్తుంది. సో ఇక్కడ పోస్ట్ పెయిడ్ సర్వీస్ అండ్ ప్రీపెయిడ్ సర్వీస్, అంటే మన దగ్గర చాలామంది దగ్గర పోస్ట్ పెయిడ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది, ప్రీపెయిడ్ సర్వీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నేను పోస్ట్ పెయిడ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ అని చెప్పి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్, అంటే యుఎస్సి నెంబర్ అని చెప్పి అన్నాం కదా, ఇది అన్నమాట యూనిక్ సర్వీస్ నెంబర్. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ చేస్తున్నాను, చూడండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీ పర్సనల్ మెయిల్ ఐడి కానీ మీ బిజినెస్ మెయిల్ ఐడి కానీ ఇచ్చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. ఇలా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వెరిఫై బిల్ పేమెంట్ అని చెప్పి పైన దానిపైన క్లిక్ చేయండి. చేస్తే మళ్ళీ ఒకసారి రీఎంటర్ యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. సో మీకు ఇక్కడ పేజ్ కనిపించకపోతే ఇక్కడ ఈ దాన్ని పైన క్లిక్ చేసి ఇలా పెద్దగా వచ్చేస్తుంది. సో ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇలా చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎంట్రీ చేసిన యుఎస్సి నెంబర్కి ఎవరి నేమ్ అయితే, అంటే ఆ కన్జ్యూమర్ నేమ్ ఎవరో, సో ఆ నేమ్ అనేది అక్కడ కనిపిస్తుంది, ఆ సర్వీస్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన సర్వీస్ నెంబర్ అనేది సపరేట్ ఉంటుంది, ఆ నెంబర్ కనిపిస్తుంది, ఈఆర్ఓ నేమ్ కనిపిస్తుంది, అడ్రస్ కనిపిస్తుంది, అండ్ యువర్ అరియర్స్ అంటే మనం కరెంట్ బిల్ ఎప్పటి నుంచి కట్టలేమని చెప్పి అది కూడా కనిపిస్తుంది. సో కరెంట్ మంత్ బిల్ ఎంత వచ్చింది అది కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ డేట్ కనిపిస్తుంది, ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది, అండ్ టోటల్ అమౌంట్ పేయబుల్ ఎంత ఆ డేట్ కనిపిస్తుంది, టోటల్ అమౌంట్ పేయబుల్ అమౌంట్ కూడా కనిపిస్తుంది. సో పేమెంట్ డీటెయిల్స్, పేడ్ డేట్ ఏంటి అది కూడా కనిపిస్తుందండి. సో ఇలా
అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేస్తే హోమ్కి వచ్చేసి మళ్ళీ పే యువర్ బిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ బిల్ డెస్క్ తీసుకోండి. మళ్ళీ తీసుకున్న తర్వాత ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇంతకుముందు వెరిఫై పేమెంట్ చేసినాం కదా, ఇప్పుడు మేక్ పేమెంట్ పైనకి వెళ్ళండి. వెళ్తే మళ్ళీ ఇక్కడ మనకు టోటల్ ఆ సర్వీస్ ఛార్జెస్ అవన్నీ మనకి ఇక్కడ చూపెడతాయి. ఆ బిల్ యూనిక్ సర్వీస్ నెంబరు, నెక్స్ట్ సర్వీస్ నెంబరు, నేము, ఈఆర్ఓ, బిల్ డేటు, డ్యూ డేటు, బిల్ అమౌంటు, ఏసీడీ అమౌంటు, నెక్స్ట్ టోటల్ అమౌంట్. సో ఈ అమౌంట్ కనిపించేస్తుంది. మనం ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ప్లీజ్ చెక్ ద యూనిక్ సర్వీస్ నెంబర్ అండ్ నేమ్ బిఫోర్ మేకింగ్ ఏ పేమెంట్. సో వెరిఫై చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ క్యాష్ కార్డ్స్, క్యూఆర్ సర్వీస్, నెక్స్ట్ యూపీఐ సర్వీస్. సో ఇందులో మన దగ్గర ఏ పేమెంట్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటే సో ఆ పేమెంట్ పైన క్లిక్ చేసి, సో నేను ఇప్పుడు క్యూఆర్ అనుకోండి, క్యూఆర్ పైన క్లిక్ చేయండి. యూపీఐ అయితే యూపీఐ పైన క్లిక్ చేసి మనము పేమెంట్ చేసుకోవచ్చు అండి. సో దానికి ఛార్జెస్ ఎంతెంత పడతాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది టోటల్గా. సో దాని ప్రకారం మనము మన అవైలబిలిటీని బట్టి మనము పేమెంట్ చేసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కరెంట్ బిల్ పేమెంట్స్ అనేవి ఈ విధంగా చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుందని ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.